సన్మానానికి రాను. ఏ మీటింగ్ పెట్టా ఫస్ట్ అమర్లకు నివాళులు అర్పించి ఏ మీటింగ్ గాని హరీష్ రావు గారు గాని కేటీఆర్ గారు గాని సీఎం గారు గాని ఎవరు ఇప్పుడు కాదు ఏ మీటింగ్ లో అమర్ల పేరు రాష్ట్రం ఎట్లొచ్చింది ప్రజల కోసం అనిపించిన కొడుకుని చంపుకుంటే ఇవాళ ఎక్కడ కూడా గౌరవం లేదు. శ్రీకాంతాచారి వర్ధంతికి రావాలన్నా వాళ్ళకి అసలు రాబుద్ది కట్ల. ఈ రోజు తెలంగాణ అవతరి దినోత్సవం, శ్రీకాంతాచారి సొంత ఊర్లో ఎవరో ఒక ఎమ్మెల్యే వచ్చి చేయాలి, ఎవరో ఒక ఎంపీ వచ్చి చేయాలి, ఎవరన్నా ఒకరు వచ్చి చేయాలి శ్రీకాంతాచారి సొంత ఊర్లో పుట్టిన ఊర్లో కాకుండా. శ్రీకాంతాచారి సరిపోయిన ఎల్బీ నగర్ లో కూడా ఎవరు కూడా చేయడం లేదు. సరే నాకైతే మన కేసీఆర్ గారు మా అమరుల కుటుంబాలకు సరి అయిన న్యాయం చేసిండు, ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకి, మరి 10 లక్షలు కూడా ఆర్థిక సహాయం చేసిండు, ఇంకా ఎన్ని కూడా చేస్తాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆ కుటుంబంలో నేను ఎవరన్నట్టు, కానీ కింది స్థాయిలో ఉన్న నల్గొండ జిల్లా వ్యక్తులు మాత్రం, ఏ జిల్లా కాదు నల్గొండ జిల్లా వ్యక్తులే, మరి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అధికారంలో ఉన్న వాళ్ళంతా శ్రీకాంతాచారి తేగాన్ని నీరు కార్చాలని చెప్పేసి పోయినసారి నేను భువనగిరి రానన్నా, భువనగిరి వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ కు పేరు పెట్టి పిలిచి సన్మానం చేశారు. ఈసారి కూడా నేను రాననుకున్నా, కంపల్సరీ రావాలంటే వచ్చిన తర్వాత అందరు పిలిచిన తర్వాత శ్రీకాంతాచారి అంటే ఫస్ట్ శ్రీకాంతాచారి త్యాగమా వాళ్ళందరిదా? నల్గొండ జిల్లాలో ఎవరి శ్రీకాంతాచారి నడి రోడ్ల పిట్రోలు పోసుకొని అమ్మా నాన్న అనకుండా జై తెలంగాణ నినాదాలు ఇచ్చి ఇవాళ చావుకు అర్థం లేకుండా పోతుంది. ఈ చావు ఎక్కడిది, ఈ త్యాగం ఎక్కడిది, ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది, ఈ పోగాటం ఎక్కడిది? అందుకోసం ఇంకొకసారి శ్రీకాంతాచారి కుటుంబాన్ని గాని శ్రీకాంతాచారిని అవమానపరిస్తే నేను భరించలేను. శ్రీకాంతాచారి ఎక్కడైనా చనిపోవడానికి ఇస్తా ఉంటాను. శ్రీకాంతాచారి గుర్తురాడా? పాడివారు కదా, ఎమ్మెల్యే గారు కదా, ఏదో కొత్తగా చెప్పండి. ఒక మీటింగ్ మీద అమరుల నివాళులు అర్పించలేదు, ఒక మీటింగ్ లో శ్రీకాంతాచారి పేరెత్తలేదు. ఇక త్యాగం ఓరు చేసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఓరు చేసుకొచ్చింది. 22 ఏళ్ళ కొడుకు మాంసాలు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రం అట్లా కించపరిస్తే నేను రాను. నాకు నశ్వరాలను పిలవకండి, నేను రావాల్సిన అవసరం తెలిసిన కించపరచకండి. నిజమైన త్యాగ నీరు కాస్తారు, అసలైన త్యాగ మట్ల కలిపిరు. ఇవాళ అసలైన కలిగిన అడుగుసం పెట్టి ఎవరో తీసుకొచ్చి కప్పుతున్నారు. రాష్ట్రంలో ఎవరు నేను చెప్తా, ఫస్ట్ పేరు శ్రీకాంతాచారి కదా, మరి ఇంకోసారి తప్పుదారు మీద గౌరవించిన కనబడుతున్నా మీకు రాష్ట్రం సన్మానానికి రాను. ఏ మీటింగ్ పెట్టా ఫస్ట్ అమరులకు నివాళులు అర్పించి ఏ మీటింగ్ గాని హరీష్ రావు గారు గాని కేటీఆర్ గారు గాని సీఎం గారు గాని ఎవరు ఇప్పుడు కాదు ఏ మీటింగ్ లో అమరుల పేరు రాష్ట్రం ఎట్లొచ్చింది? ప్రజల కోసం అనిపించిన కొడుకుని చంపుకుంటే ఇవాళ